ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మురుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి భద్రత తెలియజేస్తాను. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి, పని భారం ఎక్కువగా ఉంటుంది. దానికి తగినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి నిధులు కానీ ధనం కానీ మీకు అందుతాయి. అందులో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయ వ్యవహారాలు సక్రమంగా చేయగలిగామని మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. విదేశాలు చదువుకోవడానికి భవిష్యత్తులో అవకాశాలు రాబోతున్నాయని తెలుసుకొని చాలా సంతోషపడతారు. ఏది ఏమైనా విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించి కుటుంబానికి అండగా ఉండాలనుకునే మీ కోరిక నెరవేరుతుందని ఈ వారం మీరు గ్రహిస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైనటువంటి మీ యొక్క ఆరాధన ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క అనుగ్రహానికి దారితీస్తుంది. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది. క్రమశిక్షణాయుతమైన జీవితంలో లేకుండా వాళ్ళు తప్పుడు మార్గంలో నడవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ పిల్లలు చాలా కోపగించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కొంత వేదన కలిగించే అంశంగా మిగులుతుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ కాదు. వ్యాపార సంబంధాల విషయాల్లో మీరు చేసిన నూతనమైన మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశతో ఉంటారు. నూతన భాగస్వాముల వల్ల మేలు జరుగుతుందని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా శక్తివంతం లేకుండా కష్టపడతారు. మీకు రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి మరొకళ్ళకి దక్కటం, లేకపోతే మరొకళ్ళకి వాటా ఇవ్వాల్సి రావటం మీ మానసికంగా ఉండే వేదనకి కారణమవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి కానీ సర్ప సంబంధమైన దోషాలు కానీ బంధుఘోష కానీ ఏ రకమైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అద్భుతమైనటువంటి నాగబంధాన్ని ఉపయోగించండి. ఈ నాగబంధాన్ని ఎలా ఉపయోగిస్తారంటే ఇది కేరళలోని అటవీ ప్రాంతంలోను, మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతంలోను, అదేవిధంగా కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లోను, ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్లోను, నాగ సంబంధమైన దేవతా వృక్షాలు ఇచ్చి ఈ నాగబంధాన్ని తయారు చేస్తారు. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. దీన్ని ఎక్కువగా నంబూ త్రిపాదులు
కేరళలో ఉండేవాళ్ళు ఉపయోగిస్తుంటారు. వాళ్ళు వాడుకోవటమే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడాను ఇవ్వరు. ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళకి కొన్ని పద్ధతులు అవి తెలిసి ఉండాలని వీళ్ళు భావిస్తారు. అలాంటి నాగబంధాన్ని గుమ్మాలకి బొట్టుగా పెట్టడం, కిటికీలకి దర్వాజాలకి బొట్టుగా పెట్టడం, గోడల మీద ఈ నాగబంధాన్ని బొట్టుగా పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల ఈ నాగబంధానికి ఉండేటువంటి ప్రచండమైనటువంటి శక్తి వల్ల ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను చీపురు కట్టబెట్టి ఊడ్చినట్టుగా బయటికి వెళ్ళిపోతాయి. ఏ రకమైనటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్ ఇంట్లోకి రాదు. వాస్తు దోషాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గిక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అత్యద్భుతమైనటువంటిది ఈ నాగబంధం. ఈ నాగబంధాన్ని ఛేదించుకొని ఏ శక్తి కూడా ఇంట్లోకి రాలేదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. అదేవిధంగా వ్యాపారంలో కూడాను మీకున్నటువంటి గుడ్ విల్ని మరింతగా పెంచుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. నూతనంగా వచ్చినటువంటి జిఎస్టీ వంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా ప్రారంభంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కాలక్రమేణ అవి మీ మంచికే దారితీస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి సంతృప్తిని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా అత్యాశలు పెట్టుకోరు. వచ్చిన తర్వాత తృప్తిపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా దివరాత్రులు శ్రమిస్తారు. శారీరకమైన మానసికమైన ఒత్తిడిని అనుభవిస్తారు. వేరే కంపెనీలో ఏమైనా ఉద్యోగం ఆఫర్ వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఇంత ఒత్తిడి తప్పుతుందేమో, ఇంత చాకరీ మనం చేయలేకపోతున్నాం, చేసిన చాకరీ తగినంత ప్రతిఫలం కూడా లభించట్లేదు అనే భావంతో ఆలోచించి నూతన అవకాశాలని దొరకపుచ్చుకుంటారు. నరదృష్టి, నాగభయం, బంధుఘోష, అదేవిధంగా రకరకాలైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి గృహంలో లేకుండా ఉండటానికి నాగబంధం అనేటువంటి దాంతో గడపలకు బొట్లు పెట్టి, దర్వాజాలకు కిటికీలకు బొట్లు పెట్టి, ప్రతి గోడ మీద కూడాను ఈ నాగబంధం బొట్టుని పెడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది అత్యంత పురాతనమైనటువంటిది. ఈ నాగబంధం అనేటువంటిది అత్యంత శక్తివంతమైంది. దీన్ని దాటుకొని ఇంట్లోకి ఏ శక్తులు కూడాను ప్రవేశిస్తలేవు. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి సాధించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఎంచబడింది. ఇది చాలా యుగాల నుంచి, చాలా పాత తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది దీని యొక్క ప్రాశస్త్యాన్ని బయటపెట్టకుండా ఉండటం అనేది జరిగింది. ఈ నాగసింధురాన్ని, ఈ నాగబంధాన్ని ఉపయోగించండి. ఈ నాగబంధం బొట్టు పెట్టేటప్పుడు
ఊరికినే బొట్టు మామూలుగా పెట్టకుండా ఆ నాగబంధం బొట్టుని చేతిలో వేసుకొని ఒక రెండు మూడు సుక్కలు నీళ్లు పోసి తడి చేసి గడపలకి గోడలకి బీరువాకి కిటికీలకి అన్నిటికీ కూడాను బొట్టులాగా పెట్టాలి. అందువల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నాగబంధం అనేటువంటిది ఒక తిరుగులేనటువంటి తంత్రం. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విషయాలు, సాంకేతిక సంబంధమైన విషయాలు అన్నీ కూడా సానుకూలపడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంచెం ఆలోచిస్తారు, దిగులు పడతారు, వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో చాలా నిరాశ కలుగుతుంది. అవుతుంది అనుకున్న సంబంధం కూడా దూరంగా వెళ్ళిపోవటం మీ మానసిక వేదన కాడబోతుంది. భగవంతుని అనుగ్రహం వల్ల ఈ వారం మీరు ఊహించే దానికంటే కూడాను మంచి సంబంధం కుదురుతుంది, మానసిక సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు అందుకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి విశేషంగా కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులకి వివాహ సంబంధమైన విషయాలు అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితో దీపారాధన చేయండి. కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులు, మిత్రులు, స్నేహితుల్ని మీరు మాటల ద్వారా దూరం చేసుకుంటారు. ఆ రకమైన పద్ధతి వద్దు. ఎందుకంటే ఈ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు ఆత్మీయులు. మనసు కష్టపెట్టే విధంగా సొంత వాళ్ళని బయటికి నెట్టేస్తే అవసరమైనప్పుడు మనకి మంచి మనుషులు దొరకరు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఓర్పుగా ప్రవర్తించండి. ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే అలా కాదు ఇలా అని మంచిగా చెప్పి వాళ్ళకు దారిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కోరుకున్న మార్పులు సంభవిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవానుగ్రహం వల్లనే మనం అభివృద్ధి సాధించగలుగుతున్నాము అనే భావంతో ఉంటారు. కానీ ఇదంతా నా గొప్పతనం అనేటువంటి భావన ఈనాడు మీరు ప్రదర్శించారు. అదే కోణంలో సంతాన సంబంధ విషయాలు బాగున్నాయి, వాళ్ళ అభివృద్ధి బాగుంది, వ్యాపార సంబంధ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. రాజకీయ సంబంధమైన విషయాలు చురుగ్గా పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సామాజిక కార్యక్రమాల్లోనూ యూనియన్ కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ స్వరం వల్ల, మీ ధైర్యం వల్ల, మీ వాక్చాతుర్యం వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. 10 మందికి మేలు జరిగింది కాబట్టి మన పరిస్థితి ఏ విధంగా మనం పర్వాలేదు అని సరిపెట్టుకుంటారు. కానీ మీకు రావాల్సిన ప్రయోజనాల గురించి మీరు ఎక్కువగా మాట్లాడరు. నయవంచుకులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు అధ్యస్తాం ఇచ్చేస్తామని చెప్పని మీ ద్వారా ప్రయోజనాలు పొంది ఒక ఉన్నత స్థానంలో ఉండి లేకి మాటలు మాట్లాడుతుంటారు. ఒక మంచి కార్యం చేస్తామని చెప్పని మాటిచ్చి ఆ మంచి కార్యం ఎప్పుడు చేస్తావారు అని చెప్పని అడిగితే ఫోన్లు మార్చడం,
మీరు ఫోన్ చేస్తే ఫోన్ తీయకపోవటం, ఎప్పుడు ఫోన్ చేసినా 10 నిమిషాలు మళ్ళా ఫోన్ చేస్తానని చెప్పడం, రోజులు రోజులు ఫోన్ చేయకపోవటం, ఇలా చేస్తారు. మీకు మానసికంగా విరక్తి పుడుతుంది, అసహ్యం పుడుతుంది. అసలు ఇలాంటి వ్యసనం నేను ఎందుకు అడుక్కోవాలి? నాకే తక్కువ, నేను ఒక 4 రోజులు కష్టపడితే ఈ పని పూర్తయిపోతుంది కదా, ఆ దైవ కార్యక్రమం నేనే చేయొచ్చు కదా అనే నిర్ణయంతో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ మీద అసహ్యం పెంచుకొని వాళ్ళని పక్కన పెట్టి మీరు అనుకున్నటువంటి మంచి కార్యక్రమం ఏదైతే ఉందో, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. వాళ్లకు మళ్ళీ సమస్యలు ఎదురవుతాయి, ఇబ్బందులు పడతారు, మీ దగ్గరకు వస్తారు, మీరు ఏమాత్రం సహాయం చేయదు. ఎందుకంటే మాట తప్పిన వ్యక్తి, భార్యను విడిచిపెట్టిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలను నమ్మకూడదు. ఏడిచే మగవాడిని అంతకంటే నమ్మకూడదు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ నాగబంధాన్ని ఉపయోగించండి. నాగబంధంలో 2 చుక్కలు నీళ్లు వేసి గృహంలో గడపల దగ్గర, దర్వాజాల దగ్గర, గోడల మీద, ఇనపెట్టె మీద, ఇలా పూజ గదిలో బొట్టు పెట్టడం వల్ల, ఆ నాగబంధం వల్ల ఎలాంటి మ్యాన్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇటుకు రాలేదు. నరదృష్టి, గృహదృష్టి, బంధు దృష్టి, నాగభయం, పీడకలలు రావటం, ఇలాంటివన్నీ కూడా ఆగిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలు సాధించాలని మీ పట్టుదల. ఆ పట్టుదలకి తగిన విధంగానే మీరు కష్టపడతారు, అదేవిధంగా కృషి చేయగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అష్టమూలుగా తేలితోటి దీపారాధన చేసి ఆ భగవంతుడికి నమస్కారం పెట్టుకొని శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. తదుపరి కర్కట రాశి. కర్కట రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు విద్యార్థులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి మంచి సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి. ఉద్యోగం ఇంకో వారం రోజులు అయిపోతుంది, ఉన్న ప్రాజెక్టు కాస్త పూర్తిగా పోతుంది అనే దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. కొత్త ప్రాజెక్టు 2 వస్తాయి. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది, మనస్సంతోషం కలుగుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ప్రతిరోజు బదిలించడం, అష్టముఖ తల్లితో దీపారాధన చేయటం, ఈ నాగబంధం అనేటువంటి దాంతో గోడలకి, గడపలకి, కిటికీలకి, ఇనపెట్టికి బొట్లు పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల ఇంట్లో ఉన్నటువంటి సర్వ అరిష్టాలు కూడాను చీపిరితో దూచినట్టుగా బయటికి పోతాయి. ఆ నాగబంధానికి ఉన్నటువంటి శక్తి అది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఎదురుచూస్తారు.
అవకాశవాదులైన వాళ్ళు మీకు అవకాశాలు రాకుండా అడ్డం పడతారు. అయినా దైవానుగ్రహం వల్ల అంతో ఇంతో మీరు లబ్ధి పొందుతారు. ఇబ్బంది లేని వాతావరణంలో కుటుంబాన్ని నడిపించగలుగుతారు. లక్షల కోట్లు ఉన్నాయో లేవో అవి పక్కన పెడితే ఇల్లు గడవటానికి, తింటానికి, అవసరాలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు చక్కగా ఉండగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో వాళ్ళకి ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ యొక్క వ్యూహం మేరకు, వాళ్ళ ఊహల మేరకు మంచి సంబంధం కుదురుతుంది. మనం వీళ్ళకి నచ్చిన సంబంధం తీసుకురాలేకపోతామని చెప్పి మీరు బాధపడతారు, ఆందోళనపడతారు. కానీ మిమ్మల్ని పక్కన పెట్టి భగవంతుడే మంచి అవకాశాన్ని కల్పిస్తాడు. మానసికమైన సంతోషం కలుగుతుంది. దూరప్రాంత ప్రయాణాల్లో మీరు ఆశించినటువంటి మంచి ప్రయోజనాలు ఏవి ఏర్పడవు. మీరు భాగస్వాములుగా చేసుకుందాం అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిజాయితీ పనులు కాదనే విషయాన్ని తెలుసుకుంటారు. ఏదైనా సొంతంగా చేసుకోవాలనే నిర్ణయానికి రాగలుగుతారు. అందుకు తగిన మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ మితిమీరిన ఆత్మవిశ్వాసం మాత్రం వద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు పడతారు. అందుకని వాస్తవాలు పరిశీలించి ఊహాలోకాల్లో పయనించకుండా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. విశిష్టమైనటువంటి నాగసింధూరాన్ని చేతిలో వేసుకొని నాలుగు చుక్కలు నీళ్లు వేసి రంగరించి సింహద్వారం దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర, బీరువా దగ్గర, అదేవిధంగా తులసి చెట్టుకి ఈ నాగబంధంతో బొట్టు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. నరదృష్టి, గృహదృష్టి, వాస్తుదోషాలు, నాగభయం, అర్థం కానటువంటి రోగాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక రకమైనటువంటి భూతప్రేత సంబంధమైన పిశాచాల సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దుష్టశక్తులు. ఇవన్నీ కూడా బయటికి పోతాయి, చీపిరి గడ్డతో ఊడ్చిన విధంగా బయటికి పోతాయి. ఆ నాగబంధం యొక్క ప్రభావం వల్ల ఏ రకమైన దుష్టశక్తి ఇంట్లో ప్రవేశించలేదు. అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది అత్యంత విశిష్టమైంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు చాలా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగ విద్యావంతులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ పట్టాన ముడిపడవు. ప్రతి విషయంలో కూడాను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఏదైనా పని మీద బయటికి బయలుదేరితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమూలిక తైలంతోటి, అదేవిధంగా లక్ష్మీతామర ఉత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, బాగుంటుంది. పిల్లలకి కలుసుబాటు రావడానికి, పిల్లలు అభివృద్ధి చెందడానికి ఈ తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టమూలిక తైలంతోటి గణపతికి దీపారాధన చేయండి. అది పిల్లలకి ఎంతగానో ఉపయోగిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కూడా ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యరాశి వారికి వ్యాపారపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు అన్నీ సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత మరింత లాభపడతామని చెప్పి మీరు గ్రహిస్తారు. అదే కోణంలో అదే విషయంలో మీరు నమ్మకం కలిగి ఉంటారు. నమ్మక ద్రోహులు ఏ విధంగా దోచుకుంటున్నారో మీరు గమనిస్తారు. మారుతున్నట్టు సమాజ పరిస్థితి చూసి ఎంతకాలం బాధపడతారు. డబ్బులు ఉన్నవాళ్లే మరింత పిసిదారు వాళ్ళుగా తయారై మరింతగా పీడించుకొని డబ్బులు కాజేయటం, దోపిడీలకి దొంగతనానికి పాల్పడటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఇది కలియుగ ధర్మం, ఎవరూ మార్చలేరు. మీ వరకు మీరు ఏ లోపం లేకుండా పర్ఫెక్ట్గా ఉండండి. ప్రతిరోజు కూడాను దైవికమనే పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలో ధూపం వేయటం, ఈ నాగబద్ధం అనేటువంటి బొట్టుతోటి ఈ దర్వాజాలన్నిటికీ కూడా బొట్లు పెట్టడం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఏ రకమైనటువంటి దుష్టశక్తి ఇంట్లోకి రాకుండా చేయగలిగినటువంటి శక్తి నాగబద్ధానికి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి దుర్నిమిత్తమైన శక్తులు ఏవైతే ఉన్నాయో, నరదృష్టి కానివ్వండి, గృహదృష్టి కానివ్వండి, బంధుదృష్టి కానివ్వండి, వాస్తు దోషాలు కానివ్వండి, అందుపట్టని రోగాలు కానివ్వండి, మాటిమాటికి అనారోగ్యాలు వచ్చే పరిస్థితి కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని చీపిరి కట్టతో ఊడ్చినట్టుగా బయటపడేస్తుంది ఈ నాగబంధం. బంధాలన్నింటిలో కలగడం ఇది అత్యంత శక్తివంతమైంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనకంటే అధిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడేందుకు, తక్కువగా ఎస్టిమేషన్ వేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మీరు గ్రహిస్తారు. ప్రతి కోణంలో కూడాను మీకు మీరుగా గొప్పవాళ్ళుగా ప్రజెంట్ చేసుకోవడానికి చేసే పైత్రాలు ఫలితం. మీరు గొప్పవాళ్ళని సమాజం నిర్ణయించాలి, సన్నిహితులైన మిత్రులు నిర్ణయించాలి, బంధువులు నిర్ణయించాలి. అందరికంటే నేను గొప్పవాడని ఎవరు అడగకూడదు. కానీ మీ వరకు మీరు గొప్పగా చెప్పుకోవటం, ప్రతి పనికి కూడా ఎదుటి వాళ్ళని ఏదో విధంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం ఇబ్బంది పెడుతున్నట్టుగా మాట్లాడటం, సటైరికల్గా మాట్లాడి ఎదుటి వాళ్ళ మనసులో హర్ట్ చేయటం, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకోవటం మంచిది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో వెళ్తే వాళ్ళు కూడా మీ పద్ధతులు అనుసరిస్తే మీరు చాలా కష్టాల్లో పడతారు. మనం అద్దాల మెడలో ఉండి రాయి వేయకూడదు. అలా మనం రాయి వేస్తే కిందవాడు ఇంకో రాయేస్తాడు. మనం ఉంటుంది అద్దాల మేడ, మేడ మొత్తం పగిలిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా ప్రవర్తించండి. విద్యా సంబంధమైన విషయాలు, వివాహ శుభకార్యాల సంబంధమైన విషయాలు ఇవన్నీ ఒక కొలికి వస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడతాయి. భగవద్ అనుగ్రహం వల్ల ఎన్నో మంచి పనులు జరుగుతాయి. వాటితో సంతృప్తిపడి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతమైన పొందాలో నడిపిస్తాను. ఎంతసేపటికి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం గురించి మీరు ఆలోచిస్తారు. నేనేం చేయాలి అని మీరు ఆలోచించండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గృహంలో ఉన్నటువంటి నరదృష్టి కానివ్వండి, గురదృష్టి కానివ్వండి, బంధు దృష్టి కానివ్వండి, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ శాపరార్థాలు కానివ్వండి, నాగభయం కానివ్వండి, చెప్పడానికి వీలైనటువంటి అనారోగ్యం కానివ్వండి,
డాక్టర్లు గుర్తించలేనటువంటి అనారోగ్యం కానివ్వండి, ఇలాంటివన్నీ పోవాలంటే ఈ నాగబంధం అనేటువంటి దాంతో గడపల దగ్గర, కిటికీల దగ్గర, దర్వాజాల దగ్గర, బీరువా దగ్గర, తులసికోట దగ్గర బొట్లు పెట్టాలి. ఇది నాగ బంధాన్ని చేతిలో వేసుకొని అందులో కొద్దిగా నీళ్ళేసి రంగరించి ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇలా 3 రోజులకు ఒకసారి చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట, అదే నేను మీకు చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు కొత్తగా తీసుకుంటారు, వాటిని అమలు చేయాలని చెప్పని భావిస్తారు. మీరు అమలు చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. ఏదో విధంగా ఉన్నంతలో ఒకప్పుడు కంటే కూడాను మనం ఇప్పుడు బాగున్నాం అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే మీకు కొండంత ఆసరిస్తుంది. అత్యాశకు పోకుండా ఉన్నదాంట్లో తృప్తిపడటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళకే మరింతగా కలిసి వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలనుకునే వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగ సంబంధమైన అవకాశాలు కలిసి వస్తాయి. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవికమనే పొడితోటి ఇంట్లో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా నాగబంధం అనేటువంటి దాంతో ఈ గడపల దగ్గర, కిటికీల దగ్గర, తులసికోట దగ్గర, దర్వాజాల దగ్గర, గోడల మీద బొట్లు పెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, నాగభయం, అదేవిధంగా అంతు తెలియనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటికి పోతాయి. చీపిరి కట్టతో పూడ్చినట్టుగా నాగసింధూరం, చీపిరి కట్టతో పూడ్చినట్టుగా ఆ నాగబంధం వీటన్నిటి బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఒక దుష్టశక్తి ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తే ఈ నాగబంధాన్ని దాటి అది రాలేదు, ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. ఇది అనేక మంది మహానుభావులు చెప్పినటువంటి గొప్ప విషయం, యుగ యుగాలుగా తరతరాలుగా వస్తున్న విషయం. కనుక దాన్ని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు పొందండి. మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి, ఊర్ణమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్దామనుకుంటే శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బాగున్నాయి. సంపాదించిన సగం పక్కన పెట్టి మీ చేతికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇరుక్కుపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, అవి చేతికి రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. నేను ఇచ్చే డబ్బులు నాకు ఇవ్వటం కూడా
చాలా గొప్ప విషయంగా మీరు భావిస్తారు. ఊరికే డొనేషన్ ఇచ్చినంత సంతోషం మీకు కలుగుతుంది. ఎందుకంటే రోజులు పరిస్థితులు అట్లా ఉన్నాయి. అవసరమైనప్పుడు ఏమో కాళ్ళు గడ్డాలు పట్టుకొని డబ్బులు తీసుకోవటం, వారంలో ఇస్తావు 10 రోజులు ఇస్తావు అని చెప్పంటాం. స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ సన్నిహితులే, కాలం లేవు. దేనికోసం దాచి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు సమయానికి ఇవ్వరు. అడిగితే ఏదో వాయిదా చెప్తారు, ఫోన్ చేస్తే ఎత్తరు, కనపడరు. ఏ గట్టిగా అడిగితే బయట బ్యాడ్ ప్రొపగాండా చేస్తారు, ఏదో అప్పు చేశారని ఆయన దగ్గర అవసరమై ఆయనకే ఉన్న ఏం కట్టుకుపోయి తెస్తాడు, నాకు ఇచ్చే డబ్బుల కోసం ఎట్టబడుతున్నాడు. ఇట్లాంటి పిచ్చిదారం ఉన్న అడుగుల దగ్గర అప్పులు చేయడం నాదే బుద్ధి తక్కువ అని అనవసరంగా మిమ్మల్ని తిట్టిపోస్తారు. ఎందుకు వచ్చారు గొడవ? మీరెవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, మీరెవరికి అప్పు ఇవ్వద్దు, కొంతకాలం పాటు ఇలాగే ఉండండి, మీ జాతక ప్రకారం బాగలేదు, ఏలి నడి శని నడుస్తుంది, 2 నెలల్లో జన్మరాశిలో కూడా రాబోతున్నాడు శని. ఓసారి జన్మరాశిలోకి వచ్చి రిట్రాగ్రేట్ అయి ఇప్పుడు వృశ్చికంలోకి వెళ్ళాడు. వృశ్చిక నుంచి రిట్రాగ్రేషన్లో మళ్ళా అయిపోయిన తర్వాత ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధనుసు రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు వీళ్ళ ముగ్గురికి కూడాను ఏలినాడు శని ప్రభావం ఉంది. కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందువల్ల మీకు శనేశ్వర స్వామివారి అనుగ్రహం లభించి చెడ్డ ఫలితాలు రావాల్సిన చోట మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడ్డ విషయం, ఇది నా సొంత పరిచయం కానే కాదు. శైవాగమనం చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు, శైవాగమన పద్ధతిలో లింగతో భద్రమండలి కూటమి అమర్చి అక్కడ మహాలింగార్చన చేసి తదుపరి ఈ అఘోర పాశుపత హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయని, శనేశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని చెప్పి ఉన్నారు. దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసిక సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ క్యారెక్టర్ మీద మీకు నమ్మకం ఉంది, మీ క్యారెక్టర్ మీద ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉంది. ఏదో మీరు చేస్తున్న పనులకి ఉడతాభక్తిగా సహాయం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. అది కూడాను కొంతమంది వ్యక్తులు వక్రీకరించి ప్రచారం చేస్తారు, అది మీ మానసిక వేదన కారణమవుతుంది. ఎదుటివాళ్ళు ఏం మాట్లాడకుండా మీరు పట్టించుకోవద్దు. భగవంతుడి దృష్టిలో తప్పు చేస్తే మాత్రం జాగ్రత్త పడండి, అలాంటి తప్పు చేయొద్దు, స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. అంతేగాని వ్యక్తులకు మాత్రం భయపడద్దు. మీరు ఏదైతే నిజమనుకుంటారో, ఏదైతే మంచి అనుకుంటారో దాని గురించి మీరు ఆలోచించండి. సంతాన సంబంధాల విషయాల్లో సమస్యలు ఉంటాయి కొంతమందికి, ఆ సమస్యను తీర్చుకోవడానికి రకరకాల మార్గాలు అవలంబిస్తారు. వాళ్ళు 2-వీలర్ కావాలని, ఇంకా అది కావాలని, ఇది కావాలని, చాటింగ్లు ఫోన్లు తప్ప చదువుకోవటం అనేది ఏమీ ఉండదు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి, విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం వస్తుంది, పిల్లల వల్ల మానసికమైన సంతోషం కూడా కలుగుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పింది కొంతమంది విషయంలో సంభవించే అంశం మాత్రమే, అందరికీ కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికమైన పొడితోటి ధూపం వేయటం,
నాగబంధం అనేటువంటి దాంతో ఇంట్లో దర్వాజాలకి, కిటికీలకి, బీరువాలకి, తులసి కోటకి, ఇంటికి ఎనిమిది దిక్కుల ఈ నాగబంధం అనేటువంటి బొట్టుతోటి బొట్టు పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల నరదృష్టి, గురదృష్టి, బంధుదృష్టి, సర్పదోషం, నాగదోషం, అంతేకాకుండా అంతుపట్టని రోగాలు, అనవసరమైన తగాదాలు ఇవన్నీ బయటికి పోతాయి, చీపిరి కట్ట ఊడ్చినట్టుగా బయటికి పోతాయి. ఏదైనా దుష్టశక్తి ఇంట్లో ప్రవేశించాలన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ నాగబంధాన్ని దాటుకొని ప్రవేశిస్తలేదు. ఇది మీకు ఉపయోగపడేటువంటి అంశం కనుక మనవి చేశాను. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సంతోషకరమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం ఎంతో ఉత్సాహంగా ఉంది, సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచరించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది, వ్యాపార విషయాలు బాగుంటాయి, శుభకార్యాలు ముడిపడతాయి, పునర్వాస సంబంధమైన విషయాలు కూడా ముడిపడతాయి. సొసైటీలో మీ యొక్క పేరు, ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి, మంచి పలుకుబడి సాధించగలుగుతారు. ఓ రాజకీయ పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అంతర్గతమైనటువంటి రాజకీయాల వల్ల, అంతర్గతమైనటువంటి ఈర్ష్యా ద్వేషాల వల్ల, కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాల వల్ల మీరు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ అది మీ దాకా వచ్చేప్పటికీ వరంగా మారుతుంది, అందరికీ ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం మీకు మాత్రం లాభిస్తుంది. ఎందుకు? మీకు శని ఏకాదశిలో ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి 2018 జనవరి నుంచి ఒక 6 సంవత్సరాల పాటు రాజయోగం నడుస్తుంది. ఈ 6 సంవత్సరాల్లో లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోవచ్చు. తర్వాత ఏ దశ వచ్చినా ఇబ్బంది లేదు. భగవంతుడి వల్ల మీకు అదృష్టం కలిగింది, కలిగిన అదృష్టాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఇప్పుడు శని రిట్రాగ్రేట్ అయి వృశ్చికంలో ఉన్నాడు, ఏకాదశిలో లేడు. జనవరి నుంచి ఏకాదశి సంబంధమైన ఫలితాలు మీకు అమల్లోకి వస్తాయి, ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి, ఇవన్నీ బాగున్నాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మగపిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో కొంత ఆందోళన కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. అయితే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి వ్యూహాత్మకంగా మీరు వేసినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పగా ఉంటాయి. మీ మనసులో ఉన్న భావాన్ని, మీ యొక్క వ్యూహాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. శత్రువర్గానికి ఊహిస్తున్నటువంటి దెబ్బ కొట్టగలుగుతారు, కానీ దెబ్బ కొట్టింది మీరేనని చెప్పని ఎవరికీ తెలియదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మీ యొక్క వృత్తి వ్యాపారాలని, మీ వృత్తి మీ ఉద్యోగాన్ని, మీ స్థానాన్ని మీరు మరింతగా పెంచుకోగలుగుతారు. మనం కష్టపడపోతే మనం పైకి రాలేం. మనం కష్టపడాలి, సోమరితనాన్ని పక్కన పెట్టాలి అనే భావనలో మీరు నడుచుకుంటారు, అదేవిధంగా చేస్తారు, సానుకూల ఫలితాలు పొందుతారు. చాలామందికి ఈయన ఈ రకంగా కష్టపడుతున్నాడేంటి, అంత అవసరం లేదే, ఆయనకే అన్ని విధాలుగా బాగున్నవాడు, ఇంకా ఎందుకని కష్టపడుతున్నాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం కష్టపడబట్టే ఈ స్థితికి వచ్చాం. కష్టపడకుండా కూర్చొని తింటే ఉన్నది మొత్తం అయిపోతుంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకని ఎప్పుడూ కూడా శ్రమపడటం,
పురుష లక్షణంగా ఉద్యోగం చేయటం, డబ్బులు సంపాదించడం మన ధర్మం అనే లెక్కల్లో మీరు ప్రవర్తిస్తారు. మీకు ఉపయుక్తమైనటువంటి మంచి సలహా ఏంటంటే, నాగబంధం అనేటువంటి ఒక కుంకుమతోటి దాని కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ కుంకుమ బొట్లు సింహద్వారానికి, బీరువాకి, పూజ గదిలోను, గోడలకి, కిటికీలకి, ఇంట్లో ఉన్న దర్వాజాలకి అలా బొట్టులాగా పెట్టాలి. తులసి కోటకు కూడా దీనివల్ల నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, నాగదోషం, అదేవిధంగా అనవసరమైన తగాదాలు, అంతుపట్టని రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి. ఈ నాగబంధం అనేటువంటి దానికి ఉన్న శక్తితోటి వాటన్నింటినీ చీపిరి కట్ట ఊడ్చేట్టుగా ఊడ్చి బయటపడేస్తుంది. ఇంట్లోకి ఏదైనా దుష్టశక్తి ప్రవేశించాలని ప్రవేశిస్తే ఈ నాగబంధాన్ని దాటుకొని అది ప్రవేశించలేదు, అంత శక్తి దీనికి. కనుక దీన్ని ఉపయోగించడం అనేది మీకు ఎంతగానో లాభం కలిగించే అంశం కనుక మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం దైవికమైన పొడితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఉదయం సాయంత్రం ధూపం వేయండి, అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అష్టముఖ తైలంతోటి తెల్లజిల్లటి ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, పిల్లలు అన్ని విషయాల్లో ఎక్కువ వస్తారు. అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి, శత్రువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి, భర్తకు సంబంధించిన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరితే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రుణ సంబంధమైన వ్యవహారాల నుంచి బయటపడతారు. ఆర్థిక పురోగతి గురించి మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. నూతనమైన కోణంలో ప్రపంచాన్ని చూస్తారు. ఆ విధంగా నడుచుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి అనుగుణంగా మెలిగి నడుచుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగాను కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీరు చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు పరుస్తారు, మీకు మేలు చేకూరుస్తారు. పనిచేయనటువంటి వ్యక్తులకు కూడాను, పని చేయనటువంటి వ్యక్తులకు కూడా, సోమరిపోతులకు కూడా మీకు వచ్చిన లాభాల్లో కొద్దిగా వాటా పంచాల్సి వస్తుంది. అది మీ మనోవేదనకు కారణమవుతుంది. అరే కష్టపడ్డవాడి 10 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, 10 కాదు 20 ఇచ్చినా నాకేం బాధ లేదు, వాడు ఏమీ పని చేయలేదు, వాడు సోమరిపోతూ, వాడికి ఏమీ రాదు, ఏమీ చేయలేదు, ఊరికే తాగి పడుకోవడం తప్ప వాడి రెండో పని లేదు, వాడికి లాభాల్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం ఏంటి, పెద్దవాళ్ళ ఒత్తిడి ఎలా ఉంది, ఏం చేస్తాం, మన కర్మ కొన్ని విషయాలు మనం మార్చలేం అని భావించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేది ఇచ్చేస్తారు. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు ఒక నూతన కోణంలో ఆలోచించి జాగ్రత్తగా దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కనుగొంటారు. పిల్లల మీద అతినమ్మకం పెట్టుకోరు. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ పద్ధతి ఏమిటి, అన్ని విషయాలు మీరు కూలంకషంగా గమనిస్తూనే ఉంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు, ముందుగానే జాగ్రత్త పడాలని చెప్పని ఆలోచిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మగపిల్లలకి భయం పెడతారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ మీరు అన్నీ కూడాను పరిశీలన చేస్తారు. అంతేకాకుండా బంధువుల్లో బంధువుతో కలుపుకోవడానికి అవకాశం వస్తుంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, చర్చలు ఒక కొలికి వస్తాయి.
అయితే ముహూర్తం లేని కారణం చేత ఎప్పుడు వివాహం చేద్దామన్న విషయంలో కొంత వాదనలు జరుగుతాయి. చివరికి ఏదో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఏది ఏమైనా పురోగమనం వైపు మనం వెళ్తున్నామని చెప్పి గ్రహిస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పునర్వివాహం బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. గృహంలో ఉన్నటువంటి ఇబ్బందులు నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, నాగభయం, ఇంట్లో తగాదాలు, మానసికమైన అశాంతి, కుటుంబంలో అప్రశాంత వాతావరణం, అదేవిధంగా ఈ చెప్పలేనటువంటి రోగాలు. మనిషి బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక రోగం ఉంటుంది. ఆ రోగం ఏంటో అంతుపట్టదు. ఓరో తలకాయ నొప్పి వస్తుంది, ఒకరోజు కాళ్ళ నొప్పులు వస్తాయి, ఒకరోజు నడు నొప్పి వస్తుంది. ఏదేదో రకంగా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఆ చిన్న చిన్న అనారోగ్య విషయాల వల్ల. ఇవన్నీ పోవాలంటే నాగబంధం అనేటువంటి దాంతో అది బొట్టులాగా ఉంటుంది. దాన్ని అరచేతులు వేసుకొని నాలుగు చుక్కలు నీళ్లు పోసి దాన్ని రంగరించి సింహద్వారానికి, తులసికోటకి, బీరువాకి, కిటికీలకి, దర్వాజాలకి అది బొట్టు పెట్టినట్టుగా బొట్టు పెడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన దుష్టశక్తులన్నీ కూడా చీపిరి కట్ట పెట్టి ఊడిస్తే ఎట్లా పోతాయో అట్లా పోతాయి. ఇంట్లోకి ఏ దుష్టశక్తి కూడాను ప్రవేశించలేదు. ఎందుకంటే నాగబంధానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, దాన్ని దాటి ఏ రకమైనటువంటి దుష్టశక్తి ఇంట్లో ప్రవేశించలేదు. ఇది శాస్త్రాలు చెప్పిన విషయం, పెద్దలు చెప్పిన విషయం. దీన్ని ఆచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.